ఈ కేసులలో నుంచి ముఖ్యమంత్రి పేరు హరీష్ రావు పేరు పెట్టకుంటుంటే హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి తొలగిస్తారట. ఇది రవీంద్రనాథ్ చెప్తారో దాన్ని చేశారు ఆయన దిగ్గు తోచని స్థితిలో కేసీఆర్ కవిత అరెస్ట్ అయితే దిగ్గు చెందని స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. ఇది టీవీలైనా ఎన్టీఓ ఈటీఓ మీటీఓ రాయలేదు. ఎవరు రాసినాక ఐన్యూస్ రాసింది. ఐన్యూస్ లో ఒకవేళ చంద్రశేఖర రావు గారి కుటుంబ సభ్యుల పెట్టుబడులు ఉంటే ఈ వార్త ఎందుకు వస్తుందాక? ఇది ఐన్యూస్ లో పెట్టినటువంటి థంబ్నెయిల్ ప్రోగ్రామ్. ఇదే ఐన్యూస్ లో ఇంకో వార్త పెట్టింది ఏమని, కేసీఆర్ మాస్టర్ స్కెచ్ కాంగ్రెస్ లోకి హరీష్ రావు రేవంత్ రెడ్డితో హరీష్ రావు చర్చలు. ఎడ జరిపిరా చెప్పు మరి, ఎడ జరిపిరు ఎప్పుడు జరిపిరా చెప్పు. మీరు చెప్పారు కదా, నేను చెప్తా నేను చెప్తా. కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్లిన తర్వాత పరామర్శించినందుకు అన్న కేటీఆర్ బావ హరీష్ రావు గారు ఢిల్లీ పోయింది. రెండు మూడు రోజులు అడుగున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు చేపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయింది. ఐఎమ్ స్ట్రేట్లీ అలీవింగ్ అండ్ పుట్టింగ్ ది ఎవిడెన్సెస్ ఆల్సో. 19 మార్చి 2024 తారీఖు రోజు రాత్రి 10:15 ఎయిర్ ఇండియా విమానం A1038 అనే విమానంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట మీద హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసింది. విమానం ప్రారంభమైనప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు. విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు. ఆ 2 గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో? ముఖ్యమంత్రి వస్తుండే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుందా? ఎందుకు మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసారు? ఈ వార్త కేవలం ఐన్యూస్ లోనే ఎందుకు వచ్చింది? ఐన్యూస్ హరీష్ రావు బినామియా, హూ ఇస్ మిస్టర్ శ్రావణ్ రావు? నాకున్న సమాచారం హరీష్ రావు బినామి అని హరీష్ రావు చెప్తేనే అప్పుడున్నటువంటి ఎస్ఐటి చీఫ్ అప్పుడున్నటువంటి ప్రణీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐన్యూస్ ఆఫీస్ లో పెట్టిరండి. దానివల్ల రేవంత్ రెడ్డి ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు అన్నింటినీ వాళ్ళు మానిటర్ చేసిరు అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం. ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారిని మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నా, మీరు కూడా ఈ కేసుని కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా? నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను. ఎందుకంటే 4 ఎమ్మెల్యేలు 4 స్వామీజీల పేరు భారం చేసిరని ఒక వార్త చెప్పింది. దాంట్లో మా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని ఇప్పించేటువంటి గుట్ట చేసింది. అప్పుడు ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారినందుకు బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి చర్చలు జరుపుతున్నారని విన్నటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళని పిలిచి బెదిరించి రివర్స్ గేమ్ ఆడి దాంట్లో బీజేపీని ఒక స్కేమ్ కోట్లే చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఏంటంటే ట్యాపింగ్ అయితే ఓ ఎస్ఐఎస్ఈఏ ఒకరు సైబరాబాద్ కమిషనర్ ఉన్నాడా, శ్రీభైవ్ రవీంద్రనే సైబరాబాద్ కమిషనర్, కారు ఎంత సీట్ లో కోట్లు ఉన్నాయి, సంచులు ఉన్నాయి, 30 కోట్లు ఉన్నాయి అని చెప్పారు. కోర్టుల ఛార్జ్షీట్ అయితే 3 పైసలు కూడా చూపెట్టలేదు. ఇవన్నీ కుక్కుడ్ అప్ స్టోరీస్. ఇవన్నీ చంద్రశేఖరరావు ప్రభుత్వం అక్షరాలా చంద్రశేఖరరావును మొదటి ముద్రగా చేయాలి. టెలిఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావును వెంటనే అరెస్ట్ చేయాలి, ఎర్రబెల్లి దయాకరరావును వెంటనే అరెస్ట్ చేయాలి. మా డబ్బుల వాహనాలు అని చెప్పి కొన్నింటిని పట్టించి మా మీద కేసులు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించడానికి సహకరించినటువంటి వ్యక్తి ఇంకొక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మిస్టర్ నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ చేసింది. ఇవన్నీ నిన్న అరెస్ట్ అయినటువంటి పోలీసులు చెప్పింది. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఇప్పటికే 3 వారిపోయింది విదేశాలకు అని చెప్తూ వీళ్ళని కూడా వారిపోమని చెప్తున్నారా? ఈ మంత్రులు ముఖ్యమంత్రులు కూడా విదేశాలకు పోయినందుకు ఫెసిలిటేట్ చేయదలుచుకున్నారా? రేవంత్ రెడ్డి గారు మీరు నిజాయితీగా టెలిఫోన్ ట్యాపింగ్ ని నిజాయితీగా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలనే కోరిక మీకుంటే 2015లో ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు ఏడున్నారు? 2014 జూన్ 2 కదా తెలంగాణ వచ్చింది, ఏడాదికే మీ కేసు అయింది కదా. ఈ ఏడాదిలో ఇన్స్ట్రుమెంట్ ఏడా కొనుకొచ్చిండ్రు, పైసలు ఎవరిచ్చిండ్రు, ఎట్లా ఒక డిఎస్పీ అమెరికాకు పోయిండు,
ఒక పిఏ అమెరికా పోయింది మీ పిఏ అని చెప్పాలి. నీకేమైనా డౌట్ ఉంటే, నీకేమైనా ఇబ్బందులు ఉంటే, సాక్ష్యాలు ఆధారాలు కావాలంటే 4 రోజులు చాలా మంది తెచ్చి